టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాపాటర్స్ అయిన మాస్ మహారాజా రవితేజ బెంగాల్ టైగర్ సినిమా తర్వాత పాతాళానికి పడిపోయాడు. ఆ సినిమా తర్వాత మనోడి రేటు చుక్కల్లో ఉండడంతో ఎవరు సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. ఎట్టకేలకు దిల్రాజు బ్యానర్లో కాస్త బెట్టు వీడి రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అయ్యాక ఆ సినిమాకు కాస్త ముందుగా ఒప్పుకున్న టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టచ్ చేసి చూడు ఘోరమైన డిజాస్టర్ అయింది. మనోడికి ప్రస్తుతం మార్కెట్ కూడా డౌన్లో ఉంది. టచ్ చేసి చూడు సినిమాకు మొత్తం 30 కోట్ల వరకు అయితే అందులో రవితేజ రెమ్యునరేషన్ అందరికంటే ఎక్కువ. తీరా సినిమా డిజాస్టర్. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా రవితేజ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏ హీరో అయినా ఒక హిట్ పడితే రేట్ పెంచడం కామన్. అయితే ఇక్కడ మనోడికి వరుస పరాజయాల తర్వాత ఒక్క హిట్, మళ్ళీ డిజాస్టర్, పైగా మార్కెట్ పెరగడం లేదు. అయినా రేటు విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదట. ఇక రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలకు 9 కోట్ల వరకు రవితేజ రెమ్యునరేషన్ తీసుకుంటే, తాజాగా కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న నేల టికెట్ సినిమాకు ఏకంగా పట్టుబట్టి మరీ 13 కోట్లు తీసుకున్నాడట. రవితేజ రేట్ వింటేనే నిర్మాతలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందంటున్నారు. నెల టికెట్ తర్వాత శ్రీను వైట్ల సినిమాకు కూడా అదే స్థాయిలో పారితోషికం అందుకోనున్నాడట. ఏది ఏమైనా రవితేజ రేటు నిర్మాతలకు మాత్రం పెద్ద గుదిబండగా మారిపోయిందంటున్నారు.